हे गैज वेलकम बैक्वर् जनजेपी टाक क्रिय गैस चैनल प्रमोशन డీపీ క్రియేషన్స్ త్రీ ఎం అనమాట ఈ నా ఛానల్ని అయితే నేను విజిట్ చేశాను అనమాట గైస్ మంచిగా అయితే వీడియోస్ అయితే ఎడిటింగ్ అనమాట మీరు ఇట్లా ఈ ఛానల్ని విజిట్ చేయండి విజిట్ చేయండి అలాగే మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఇక ఎందుకు మన వీడియోలోకి అయితే వెళ్ళిపోయాం గైస్ ముందుగా అయితే డెమోనేట్ అయితే ఇచ్చారు కదా నేను కాపీరేట్ ఇష్యూ అయితే సౌండ్ అయితే మ్యూట్లో పెట్టాల్సి వచ్చింది బట్ మీకు కాల్ అంటే కింద డిస్క్రిప్షన్ మన టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ఉంటాయన్నమాట అక్కడికి వెళ్ళి అయితే మన ఇన్స్టాగ్రామ్ లింక్ లింక్ అయితే ఓపెన్ చేసి అక్కడికి వెళ్ళయితే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని అయితే ఫాలో అవ్వండి అలాగే ఈ వీడియోని అయితే ఫుల్గా ఇచ్చేయండి గైస్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ని ఆల్లో పెట్టేసుకోండి ఎందుకంటే నేను పెట్టే ప్రత్యేక వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అనమాట గైస్ ఈ వీడియో బీట్ మార్క్ అండ్ చేకే ఎఫెక్ట్స్ అయితే పాస్వర్డ్ అని అయితే ప్రొడక్ట్ చేస్తాను అనమాట గైస్ ఈ వీడియో స్టిల్ లిండ్ వరకు అయితే వేసేయండి లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చాలు గైస్ ముందుగా అయితే అలైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి గైస్ మరి మరి నా కింద డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తారు వాటికి అయితే పాస్వర్డ్ అయితే ప్రొడక్ట్ ప్రొడక్ట్ చేస్తాను అన్నమాట ఈ వీడియో స్టిల్ లిండ్ వరకు చూడండి అప్పుడైతే పాస్వర్డ్ అనేది అయితే ఎక్కడ చెప్తాను మీకు అర్థమవుతుంది అనమాట గైస్ ఇక్కడైతే ప్రాజెక్ట్ సెక్షన్లోకి వచ్చేయండి వచ్చేసిన తర్వాత బీట్ మార్క్ పోయి అని చెప్పి టెక్యేషన్స్ చే ఎఫెక్ట్ వై అని చెప్పి టెక్ క్రియేషన్స్ అని అయితే కనిపిస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత గ్యాస్ ఇక్కడైతే 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 టెక్స్ట్ యానిమేషన్ ఉంటుంది వీటికి అయితే ఎఫెక్ట్ అనేది అయితే యాడ్ చేసి పెట్టాయిషాన్ అనమాట గైస్ ఇక్కడైతే ఫాంట్ అనేది అయితే రిమూవ్ అవుతుంది అనమాట రిమూవ్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ ఇట్లు ఇస్తాను అనమాట గైస్ ఇక్కడైతే కొన్ని గ్రూప్స్ అయితే ఉంటాయి అన్నమాట గ్రూప్స్ ఉంటాయి ఇక్కడైతే మీరు ఏం చేయాలంటే గైస్ ఇక్కడైతే నేను టైమింగ్ అయితే చెప్తాను అనమాట గైస్ ఫైవ్ ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్ సెకండ్ ట్వంటీ సిక్స్ మిల్లీ సెకండ్ దగ్గర వచ్చేసి ప్లస్ దగ్గర మీ ట్యాబ్ వచ్చి మీడియాలోకి వెళ్ళాను మీడియాలోకి వెళ్ళిన తర్వాత మీ ఫోటోస్ అనే అయితే తీసుకోవాల్సి ఉంటుంది గాస్ ఇక్కడైతే ఓ ఫోర్ ఫోటోస్ ఏమి యాడ్ చేసుకోవాల్సి ఉంటాయి మిగతా అయితే గ్రూప్లలో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది గాస్ ఇక్కడైతే నేనైతే నా ఫోటోస్ అయితే యాడ్ చేసుకొని చూస్తాను మీకు అయితే డెమో వీడియోకి అయితే గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇమేజెస్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది గాస్ ఇక్కడైతే నేనైతే నా ఇమేజెస్ అయితే క్లిక్ చేసిన ఇక్కడ వేస్తే పైన త్రీ డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కంప్లీషన్ ఏరియా క్లిక్ చేసేయండి అదేవిధంగా ఇక్కడ ఎక్స్ట్రా రెడ్ రెడ్బీట్ మేటర్ దగ్గరికి వచ్చేసి ఎక్స్ట్రా ఇలా అయితే ఎడిట్ చేసుకొని చేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ ఒక ట్యాప్ ఇచ్చి మీడియాలోకి వెళ్ళండి మీడియాలోకి వెళ్ళి ఇంకో ఫోటో అయితే తీసుకోవాల్సి ఇక్కడైతే కడయితే గస్ ఇక్కడైతే ఫోటో పైన ట్యాబ్ ఇచ్చేసేయండి పైన త్రీ డాట్స్ క్లిక్ చేసి కొంచెం ప్లస్ ఒక ట్యాబ్ ఇచ్చి మీడియాలోకి వెళ్ళండి ఇక్కడ అయితే ఒక ఫోటోను అనేది తీసుకొని పైన త్రీ డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కంప్రెషన్ ఏరియా క్లిక్ చేసి ఎక్స్ట్రా పార్ట్ అయితే ఈ విధంగా అయితే ట్రిమ్ వేసుకొని ట్రిమ్ వేసుకున్న తర్వాత ఇక్కడైతే మీరు ఏం గైస్ ఇక్కడైతే ఈ విధంగా అయితే స్క్రోల్ డౌన్ చేసింది కిందకైతే స్క్రోల్ డౌన్ చేసి చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడైతే టైమింగ్ అయితే చెప్తాను గైస్ ఇక్కడైతే ట్వెల్వ్ సెకండ్ జీరో నైన్ మినిట్స్ సెకండ్ దగ్గర వచ్చేసి ప్లస్ సెకండ్ ఆ ఇచ్చి మీడియాలోకి వెళ్ళాను మీడియాలోకి వెళ్ళిన వెంటనే ఇక్కడైతే ఫోటో పైన టాప్ ఇచ్చేసి పైన త్రీ డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కంప్రెషన్ ఏరియా క్లిక్ చేసి చేసిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ అయితే ఈ విధంగా అయితే ట్రిమ్ వేసాను స్టిమ్ వేసిన వెంటనే ఇక్కడైతే మళ్ళీ ఒక ఫోటో నన్ను అయితే యాడ్ చేసుకొని పైన త్రీ డాట్స్ ఇలా అయితే ఎక్స్ట్రా అయితే ఈ విధంగా అయితే రిమూవ్ చేసుకొని రిమ్యూ చేసుకున్న తర్వాత గస్ ఇక్కడైతే మీరు ఏం చేయాలంటే గస్ ఇక్కడైతే బ్యాక్ వచ్చేసి బ్యాక్ వచ్చేసి ఇక్కడైతే షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది గస్ ఇక్కడైతే షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడైతే ఈ విధంగా అయితే ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి అనమాట గస్ ఇక్కడైతే ఫస్ట్ ఫోటో పాయింట్ ట్యాబ్ ఇచ్చేసేయండి ఎఫెక్ట్స్కి వెళ్ళి లెఫ్ట్ సైడ్ అనిపిస్తున్న త్రీ డాట్స్ క్లిక్ చేసి కాపీ ఏం చేసిన వెంటనే మళ్ళీ బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత గైస్ ఇక్కడైతే నేను టైమింగ్ అనేది చెప్తాను అనమాట గైస్ ఇక్కడైతే ఫోర్ సెకండ్ ట్వంటీ సిక్స్ మిల్లీ సెకండ్ ఇక్కడ వచ్చేసి ఫోటో పాయింట్ యాబిచ్ ఎఫెక్ట్స్కి వెళ్ళి లెఫ్ట్ సైడ్ అనిపిస్తున్న త్రీ డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కంపెనీషన్ ఇర క్లిక్ చేసేయండి చేసిన వెంటనే ఎఫెక్ట్ అనేది విధంగా అయితే యాడ్ అయిపోతుంది అనమాట యాడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి చెక్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ అనిపిస్తున్న త్రీ డాట్స్ క్లిక్ చేసి కాప్ ఎఫెక్ట్స్ చేయండి చేసిన వెంటనే మళ్ళీ బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడైతే మళ్ళీ నెక్స్ట్ ఫోటోకి అయితే యాడ్ గైస్ ఇక్కడైతే సెవెన్ సెకండ్ దగ్గరకి వచ్చేసి ఫోటో ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ అనిపిస్తున్నారు త్రీ డాట్స్ చేసి ఫిల్ కంపెనీ ఇక్కడైతే సారీ ఇక్కడైతే ఎఫెక్ట్ అనే అయితే యాడ్ చేసి మళ్ళీ యాడ్ చేసిన వెంటనే ఎఫెక్ట్స్లోకి వెళ్ళి మళ్ళీ సెకండ్ ఫోటో పెయింట్ ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ అనిపిస్తున్నారు త్రీ డాట్స్ క్లిక్ చేసి కాపీ చేసిన గైస్ ఇక్కడైతే టూ ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసినాం అనమాట బ్యాక్ వచ్చేసేయ్ బ్యాక్ వచ్చేసిన తర్వాత షేక్ ఎఫెక్ట్ బై అని చెప్పాను దానిపైన దానిపై ఆబ్ ఇచ్చేసేయని ఇక్కడైతే ఫస్ట్ నుంచి సెకండ్ ఫోటో పాయింట్ ఆబ్ ఇచ్చే ఎఫెక్ట్స్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ అనిపిస్తున్న త్రీ డాట్స్ చేసి కాప్ చేసినవి వెంటనే మళ్ళీ బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది గైస్ ఇక్కడైతే బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడైతే మీరు ఏం చేస్తారంటే గైస్ ఇక్కడైతే లాస్ట్ ఎండింగ్ లుక్ వచ్చండి వచ్చేసిన తర్వాత ఇక్కడైతే ట్వెల్వ్ సెకండ్ జీరో నైన్ మిలియర్ సెకండ్ దగ్గర వచ్చేసి ఫోటో పాయింట్ యాప్ ఇచ్చేయండి ఎఫెక్స్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ నార్ త్రీ డాట్స్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అండి చేసిన వెంటనే మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి గ్యాస్ గ్యాస్ ఈ విధంగా అయితే ఎఫెక్ట్ యాడ్ చేసిన వెంటనే మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి ఎఫ్ఎక్స్లోకి వెళ్ళి గైస్ ఇక్కడైతే లోకి వెళ్ళి మళ్ళీ థర్డ్ ఫోటో పాయింట్ ట్యాబ్ ఇచ్చేసింది ఎఫ్ఎక్స్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ అనిపిస్తున్నాను త్రీ డాట్స్ గీసి కాపీ చేసిన వెంటనే మళ్ళీ బ్యాక్ వచ్చేసి వెయిట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడైతే మీరు లాస్ట్ లోకి వచ్చేసి లాస్ట్ ఫోటోపైన్ ట్యాబ్ ఇచ్చేయండి లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ అనిపిస్తున్నాడు త్రీ డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అండి చేసిన వెంటనే ఈ విధంగా అయితే ఎఫెక్ట్ అని అయితే యాడ్ అయిపోతాయి అనమాట గైస్ ఇక్కడైతే నేను ఈ గ్రూప్స్ ఉన్నాయి కదా అవి అయితే చెప్తాను అనమాట గైస్ ఇక్కడైతే మీరు వచ్చేసి త్రీ సెకండ్ జీరో త్రీ మిలియ సెకండ్ వచ్చేసి ఇక్కడైతే ఒక ఫోటోనైతే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది గ్యాస్ యాడ్ చేసుకొని దానికైతే కిందికి స్క్రోల్ డౌన్ చేసుకొని చేసుకుని వెంటనే మళ్ళీ గ్రూప్ టు అని ఆపిస్తాను దానిపై ఆపిచ్చి ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేశాను క్లిక్ చేసిన వెంటనే గైస్ ఇక్కడైతే ఒక ఫోటోనైతే రీప్లేస్ ఎట్ చేసుకుని గైస్ మీ ఫోటో ఇక్కడ ఫోటో పైన ఇచ్చి కలర్ అండ్ ఫిల్ వెళ్ళండి ఇక్కడైతే మీ ఫోటో తీసుకోవాల్సి ఉంటుంది గైస్ తీసుకున్న వెంటనే మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడైతే గైస్ ఇక్కడైతే ఒక త్రీ ఫొటోస్ ఉన్నాయిగా ఇక్కడ అయితే ఈ లేయర్స్ ఉన్నాయి ఇక్కడైతే మీరు ఏం చేయాలంటే ఫోటో పాయింట్ యాప్ ఇచ్చి ఇక్కడ కలర్ అండ్ ఫీల్డ్ ఒక వెళ్ళండి వెళ్ళిన వెంటనే మళ్ళీ ఇక్కడైతే మీ ఫోటోనైతే రీప్లేస్ పెట్టు వేసుకోవాలన్నమాట గైస్ ఇక్కడైతే నా ఫోటోనైతే రీప్లేస్ పెట్టుకుని చేస్తున్నాను ఇక్కడ ఫోటో పాయింట్ ట్యాబ్ ఇచ్చి ఇక్కడైతే పైన ప్లస్ అకౌంట్ ట్యాబ్ ఇచ్చేస్తే ఈ విధంగా అయితే యాడ్ అయిపోతాయి అనమాట గైస్ ఈ విధంగా అయితే అన్ని ఫొటోస్కి అయితే యాడ్ చేసుకొని గైస్ పాస్వర్డ్ వచ్చేసి నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ గస్ పాస్వర్డ్ వచ్చేసి నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ గైస్ పాస్వర్డ్ వచ్చేసి నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ గైస్ ఈ విధంగా అయితే యాడ్ చేసుకుని ఉంటాను గైస్ ఇక్కడైతే పైన షేర్ఐ ఇక్కడ సెట్టింగ్స్ అయిన పక్కన ఒక షేర్ అయి కనిపిస్తుంది దానిపైన ట్యాబ్ ఇచ్చేసాను ఈ విధంగా అయితే ట్యాబ్ ఇచ్చేసిన తర్వాత గైస్ ఇక్కడైతే మీరు ఏం చేస్తారంటే గ్యాస్ కొంచెం నా ఫోన్ అయితే స్లో ఉన్నది అనమాట గ్యాస్ ఇక్కడైతే షేర్ అయికైనా పైన ట్యాబ్ ఇచ్చి ఇక్కడైతే వీడియో కాల్ నెలకి వచ్చేసి ఇక్కడైతే ఎక్స్పోర్ట్ రిజర్వేషన్ టెన్ పిల్లలు పెట్టేసుకొని మీ మొబైల్ సపోర్ట్ చేస్తే టెన్ టెన్ పిల్లలు పెట్టేసుకొని ఇక్కడ ఫ్రేమ్ లైట్ ఫుల్ పెట్టేసుకొని క్వాలిటీ వచ్చేసి ఐలో పెట్టేసుకొని కింద అనిపిస్తున్న ఎక్స్పోర్ట్ బటన్ పైన క్లిక్ చేస్తే ఈ వీడియో అయితే మీ గ్యాలరీలోకి అయితే ఎక్స్పోర్ట్ అవుతాయి అనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ